కన్నమా మొన్నదాకా మాట్లాడలేదు, అరే హొందాగా ఉన్నాడరా మా వాడు అనుకున్నాను. కానీ నిన్న వచ్చేసాడు. నిన్న వచ్చి మరి కన్నబాబు ఏమన్నాడో ఓ రెండు మాటలు అందాం. చాలా హుషారుగా ఎదరందరూ విలన్లు ఉన్నట్టు ఊహించుకుని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసింది చూసాం మార్నింగ్. ఇదేనా సినిమా కాదు బాబు, ఇది ఇది వాస్తవం. ఇతను ఒక సాదా సీదా జర్నలిస్ట్ కన్నబాబు అంటే. వ్యక్తిత్వంగా వ్యక్తిగా వ్యక్తిపరంగా మంచోడే. వ్యక్తిపరంగా నేనేం తప్పట్టట్లేదు, కానీ అయితే సాదా సీదా జర్నలిస్ట్ని పాపం మహానుభావుడు చిరంజీవి గారు, రే బాబు రా నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాను కాకినాడ రూరల్లో, నువ్వు పోటీ చేయి నీ వెనకాతల, నేను నా సైన్యాన్ని నా క్యాడర్ మొత్తం నీ వెనకాల పెడతానని ఆల్మోస్ట్ పెంట మీద ఉన్న వ్యక్తిని చెప్పాలంటే పెంట మీద ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి సమాజం ఒక చోటారని చిరంజీవి గారు. ఆయన ఎమ్మెల్యే చేసాడు, ఈయన్ని ఎమ్మెల్యే చేస్తే ఇక ఈ సారు ఆ కుటుంబానికి ఇస్తున్న విశ్వాసం చూడండి, ఆ విశ్వాసాన్ని చెప్పండి కొట్టండి అందరూ సార్. ఈ విశ్వాసం చూసి కుక్కలు కూడా సూసైడ్ చేసుకుంటాయండి, అంత విశ్వాసం చూపుతున్నారు సార్. సూపర్ సార్, నమస్తే సార్. కన్నబాబు గారు సినిమాలో మీరు డైలాగులు కొడితే మేము చెప్పట్లేదు. మీకు ఇంకో విషయం చెప్పాలి కన్నబాబు గారు, మీరు మెగా ఫ్యామిలీ తరపున మెగా ఫ్యామిలీ వలన మీరు చాలా లబ్ధి పొందారు. మీరు ఈరోజు ఈ ఎమ్మెల్యే మంత్రి పదవి రావడానికి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడైతే మాజీ అయిపోయారు అనుకోండి, దానికి కూడా కారణం మెగా ఫ్యామిలీయే. ఎందుకంటే మీరు కాపు కాబట్టి, కాపు సామాజిక వర్గం నుంచి వాళ్ళ తిట్టాలు కాబట్టి మీకు మంత్రి పదవి ఇచ్చింది ఈ గవర్నమెంట్. ఇప్పుడు కూడా మీకు సీటు ఇచ్చింది కూడా అందుకే. ఇప్పుడు కూడా మీరు బ్రతికే బ్రతుకు మెగా ఫ్యామిలీ పెట్టిన భిక్ష. మీరు ఒకవేళ నన్ను తప్పుగా అనుకుంటా అనుకోండి, లేదా మళ్ళీ కాకినాడ వస్తూనే ఉంటాను, మీ టీంతో మళ్ళీ ఏదైనా అటాక్ ప్లాన్ చెప్తే చేయించండి, దానికి నేను ఓకే. ఈవేళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏం చేసేది, గతంలో మా ఇంటి మీద 14 మందిని పంపించినప్పుడు మీ అస్తం ఉందన్న తెలుసు, అధికారంలో ఉన్నారు కదా నడిపించండి. కానీ మంత్రులు అటాక్ చేసే స్థాయికి రాజేష్ మహాసేన్ అనే సామాన్యుడు ఎదిగేశాడు, అది కూడా మీరు గమనించండి. ఈ షార్ట్ పీరియడ్లోనే ఈ స్థాయికి వచ్చేస్తే రేపు పొద్దున్న ప్రభుత్వం మారితే ఏమో ఎలా ఉంటుంది ఏంటో, అది కూడా ఆలోచించి మా మీద ప్లానింగ్లు చేయండి. కానీ తప్పిది ఆ కుటుంబం వాళ్ళు ఎదిగి మళ్ళీ ఆ కుటుంబాన్ని దూషించటం, ఇది కేవలం ఎమ్మెల్యే సీట్ అనే ప్యాకేజ్ కోసం, ఆ ప్యాకేజ్ కోసం, లేదా మంత్రి పదవి వస్తాడనే మళ్ళీ ఆ ప్యాకేజ్ కోసం అన్నా తప్పు కదండి. ఇది కొడతాం కానీ ఇక్కడ మీ డైలాగులు కొడితే మేమేమి చూస్తా ఊరుకోమని చెప్పడం కోసం ఈరోజు. మీరేందుకు ఊరుకుంటారండి, మీరు ఊరుకుంటే మీరు ఎలాగా ప్యాకేజ్ స్టార్లు అవుతారు? మీరు ప్యాకేజ్ స్టార్లు అయ్యుండి ఏది నిజాయితీగా పార్టీ పెట్టి సొంత డబ్బుతో 5 కోట్ల రూపాయలు పార్టీ పట్టించాడట. ఆ పార్టీ కార్యాలయం కూడా వాళ్ళ పిల్లల కోసం దాచుకున్న ఎఫ్డీని దాన్ని బ్రేక్ చేసి, ఎఫ్డీ అంటే 20 సంవత్సరాలుగానే ఉంటుంది, మధ్యలో బ్రేక్ చేస్తే అసలు డబ్బులు కూడా రావు, నష్టపోవాలి, అయినా బ్రేక్ చేసి ఆ డబ్బులు తెచ్చి పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడు. అలాంటి వ్యక్తిని ప్యాకేజ్ స్టార్ అంటున్నారా? వరి వరి వరి, మీకు నోరేనండి, ఇది మనసు అలా ఒప్పుకోదు కదండి. కనీసం మేము మెగా ఫ్యామిలీ వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు కానీ, రాజేష్ మహాసేనకు కానీ, మహాసేనకు కానీ 5 పైసలు లబ్ధి కూడా జరగలేదు మాకు. మేము వాళ్ళ ద్వారా ఏ లబ్ధి పొందలేదు. అయినా వాళ్ళ వైపు ఉన్న న్యాయానికి, వాళ్ళు మా కులం కూడా కాదు, పోనీ కులం వల్ల రాజేష్ సపోర్ట్ చేస్తాడు అనడానికి, అయినా కూడా ఏ సంబంధం లేని మేమే వాళ్ళలో ఉన్న నిజాయితీ, పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న నిజాయితీ, ఆయనలో ఉన్న ధైర్యం, ఆయన మీద జరుగుతున్న అణచివేత చూసి ఈ స్థాయిలో మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడుతుంటే సొంత కులస్తుడివి, ఆ కుటుంబం ద్వారా ఈ స్థాయికి వచ్చినోడివి, అవసరమైతే నువ్వు రాజీనామా చేసి బయట రావాలి. ఏంటండి ఇది, ఇదేం పద్ధతి? పవన్ కళ్యాణ్ గారు తప్పు చెప్తానండి, ప్యాకేజ్ తీసుకుని ఆధారాలు ఉంటానండి, అంతేగాని ఆయన మీద ఎలా ఇబ్బంది పెడతారండి మీరు? ఆ కులస్తుడిగా నేను దాన్ని అంగీకరించనని నిజంగా మీరు సిగ్గు చీవు నెత్తురు ఉన్న వాళ్ళు అయితే, ఎవరు పేరుని నాని అమర్నాథ్, మీరు ఆ అమ్మటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు నిజంగా చీవుని ఎత్తురుంటే రాజీనామా చేసి బయట రావాలి, వ్యతిరేకించాలి అన్యాయం జరుగుతున్నప్పుడు. అంతేగాని అప్పుడేమో అప్పుడేం కుయ్యమంటే అప్పుడు, ఇప్పుడేం కుయ్యమంటే ఇప్పుడు, మీరు ఏం కుక్కపిల్ల ఉసుకో 8 మెంబర్ గంటే ఆడి మీద, లేదు ఆడి కాదు ఉసుకో 8 మెంబర్ గంటే ఈడి మీద, ఇదేంటండి ఎక్కడ కూడా కన్నబాబు గారు. మీరు సినిమాలో డైలాగులు కొట్టడం, సినిమాల్లో మీరు ఒక చెయ్యి సిరితే 10 మంది విలన్లు ఇలా, ఆ సినిమాల్లో యాక్ట్ చేసిన చిరంజీవి గారి వల్లే ఈ రోజున మనం ఇది కలెక్టర్ ఆఫీస్ ముందు నిలబడి పెన్న పేపర్ పట్టుకుని వార్తలు రాసుకునే మనం ఈ రోజున మంత్రిగా మారిపోయాం, క్యాడర్ వ్యవహారం మళ్ళీ కాన్వాయ్ ఇదంతా ఆ సినిమా అన్నటువంటి దైవల్లే. అలాంటి సినిమాలను కూడా ఈరోజున మీరు కించపరిచే స్థాయికి, మళ్ళీ మీ తమ్ముడు కూడా సినిమాలో ఓ డైరెక్టర్గా ఉన్నాడు,
అయినా కూడా సినిమాలు అంటే మీకు చిన్న చూపు, సినిమా వాళ్ళు అంటే చిన్న చూపు. బా బాగుంది కన్నబాబు గారు, బాగుందండి. ఆ గాల్లోకి ఎగిరిపోవడం, కట్ చెప్పిన వెంటనే డైరెక్టర్ కట్ చెప్పిన వెంటనే వచ్చి మీకు టచ్అప్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉండరు టచ్అప్లు ఇచ్చేవాళ్ళు. ఏదో టచ్అప్ ఆయన ఇచ్చేస్తున్నాడు మీ అందరికీ, ఆయన టచ్అప్ అక్కర్లేదు. ఆయన నేను ఇచ్చిన టచ్అప్తోనే మొత్తం వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలు అందరూ కూడా నేల మొత్తం అయిపోయారు, మీ బతుకులన్నీ రోడ్డు పెట్టేయడు. ఆయన టచ్అప్ ఎందుకండి, ఆయన న్యాచురల్ స్టార్ కదా, టచ్అప్ అయిపోయినా అందంగానే ఉంటాడు ఆయన. కమ్మేస్తా పీకేస్తా పొడి చేస్తా అని డైలాగ్ అన్ని సినిమాలో బాగుంటాయి, నిజ జీవితంలో రాజకీయాల్లో బాగో అనే విషయాన్ని ఈ పెద్దలు అర్థం చేసుకుంటే మంచిది. బాగోబోతు తెలియచ్చు కదా మీరు, ఇప్పుడు బాగోదు ప్రజలు యాక్సెప్ట్ చేయరు, ప్రజలు వ్యతిరేకించేస్తారు. మరి మీరు ఊరుకోండి, సంతోషించండి. మరి ఎందుకు ప్రశ్న ముందుకు వచ్చేసారు వెంటనే, ఎందుకు కంగారు పడిపోయారు? అయ్యి బాబోయ్ పవన్ కళ్యాణ్ గట్టికి ఇచ్చాడు, ఈడ్చిచ్చు కొట్టేశాడు నేలకి, ఇప్పుడు మనం మన పరువు నిలబెట్టుకోవాలంటే మనం అర్జెంటుగా ఏదో సున్నం రాయాలి అని ఎందుకు వస్తారు? మరి ఎందుకు వస్తారు? వాళ్ళ ఉదయం పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతున్న స్పీచ్ అంతా చూశాను ఇందాకే, ఎక్కడ లేని ఉద్రేకం, ఎక్కడ లేని కోపం, ఇవన్నీ తెచ్చుకుని కోపం రాదా? ఇది కార్యకర్తలను కొట్టేసిన, కార్యకర్తలు బొక్కలు వేసేసిన, మీకు కోపం రాకపోవచ్చు, లేదా మీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కోపం రాకపోవచ్చు, కానీ నిజమైన నాయకుడికి కార్యకర్తలకు అన్యాయం జరిగితే కోపం వస్తుంది. నిన్న నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఆడ మహిళలను కూడా చూడకుండా రోజా గారిని అలాగే విడుదల రజనీ గారిని అక్కడ ఉన్న జనసైనికులు ఆహారం చేస్తారు. ఆహారం చేసుకోండి, ఏం చేసుకుంటారో, ఏం చేసుకున్నా మీ నీ నచ్చిన పని చేసుకోండి, తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారిని ఇరికిస్తాం ఇందులో మా రాజకీయం కోసం, ఇదో మీకు ఇద్దరు ఆడవాళ్ళు బలిచ్చేస్తున్నామని బలిచ్చేశారు మీరు మంత్రుల్ని. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తల కోసం సింహంలో జూలు విధులు చేశాడు, సింహంలో జూలు విధులుచాడు. నేను ఒక్కడే ఆయన ఒక్కడే మాట్లాడితే ఎన్ని కుక్కలు మరిగేస్తున్నాయంటే ప్రశ్న ముందుకు వచ్చి ఆ మిమ్మల్ని అంటలేదండి నేను కన్నబాబు గారు, కానీ ఆయన సన్నాసులు అని తిట్టినోండి, ఆ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బా మంచి మజా అండి. నిన్న ఏంటి ఇంత సీన్ జరుగుతుంది, ఇంత సీన్ యాక్టింగ్ జరుగుతుంది ఇక్కడ చూస్తే అది అడిగేటప్పటికే మన విషయం అర్థమైపోయింది. ఏంటి ఇంతకాలం ఏంటి రహస్యంగా ప్రేమించుకున్న వాళ్ళు ఇప్పుడు బహిరంగంగా తమ ప్రేమని పెద్దల ముందు వ్యక్తం చేయడానికి బయటకు వచ్చినట్టుగా, ఇంతకాలం రహస్యంగా ఒకరికొకరు కౌగిలించుకుని ప్రేమించుకుని ముద్దులు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు అలాంటి చేస్తారా మగోళ్ళు? మగోళ్ళు వైసీపీ అలా జరుగుతుందా? అరేరే ఒకళ్ళు అలా చేస్తే ఆధారాలు బయట పెట్టండి, లేదు పచ్చగా ఉన్నట్టు లోకం పచ్చగా కనపడుతుంది. ఒకవేళ వైసీపీలో మగవాళ్ళు మగవాళ్ళు ఇలాగే చేస్తున్నారేమో, అందుకని ఎదుటి మీద అలాంటి మాటలు వస్తున్నాయి. పేరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మేము కలిసే ఉంటాం, కలిసే ఉండబోతున్నాం, మేము కలిసి కాపురం చేస్తామని అధికారికంగా ప్రకటించడం కోసం చేసిన ఒక పెద్ద హైడ్రామా ఇవాళ. అంటే ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే కాపురం అది, మరి మీరే కాపురం చేస్తున్నారు మోడీ గారితో అమిత్ షా గారితో, మీరే కాపురం చేస్తున్నారండి, ఏ కాపురం చేస్తున్నారని ఎంపీలతో సపోర్ట్ ఇస్తున్నారు, అది కాపురం కదా? అది కాపురం అని ఇక మిగిలిన వాళ్ళందరూ అలా కాపురం చేస్తున్నారు అనుకుంటారా? అరేరే మీరు కలిసి కాపురం చేయట్లేదు మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు ఎవరు అనుకోవట్లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే కాపురం చేస్తున్నారని మేము అందరం అనుకుంటున్నాం, ప్రజలు కూడా అనుకుంటారు. ఎందుకంటే 2014లో పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా చివరికి వాళ్ళిద్దరు కలిస్తే ఫస్ట్ జరిగిపోయింది మీ సీటే కన్నబాబు గారు. టీడీపీ జనసేన కలిస్తే ఫస్ట్ జరిగిపోయేది కన్నబాబు సీటే. సీట్ అంటే వెనకాతలు ఉన్న బ్యాక్ అనుకున్నారు కనుక కాదు, మీరు పోటీ చేసే కాకినాడ రూరల్, కాకినాడ రూరల్లో పంత నానాజీ గారు అలాగే ఆవిడ పిల్లి అనంతలక్ష్మి గారు ఇద్దరు చెరుకు 40,000 ఓట్లు సీట్లు తెచ్చుకున్నారు, వాళ్ళు దాదాపుగా 45,000 ఓట్లు వాళ్ళిద్దరూ చీల్చుకోవడం వల్ల మీరు నెగ్గారు ఏదో నక్కతో ఒక దొక్కి. ఇప్పుడు నిజంగా వాళ్ళిద్దరూ ఒక ఐడియా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారనుకోండి, ఇద్దరులో ఎవరో ఒకరు పోటీ చేశారనుకోండి, మీ బతుకేటి సిరిగిపోయినట్టే మీ సీటు. కాబట్టి మీ సీటు సరిగ్గా ఉండాలంటే వాళ్ళిద్దరు విడివిడిగానే పోటీ చేయాలి, ఆ ఓటు అలా చేయాలి కదా, అందుకే కదా ఈ పెర్ఫార్మెన్స్ అంతా బాగుంది. ప్రజాశాంతి పెట్టిన కేఏ పాల్ గారు కూడా సొంతంగా పోటీ చేశారు, కానీ 2014లో పార్టీ పెట్టి కనీసం ఆయన కూడా పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక త్యాగరాజులాగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆయన కూడా తన 2019లో కూడా అదే జరుగుంటే 2014లో పాపం పవన్ కళ్యాణ్ గారు గెలిపించారు, 2019లో కూడా నిజంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ఉండుంటే ఈ రోజున మాకు కరెంటు బిల్లులు తగ్గుండేవి, తక్కువ కరెంటు బిల్లు ఉండుండేవి, మాకు ఇసుక 6,000 దొరికేది, మాకు మా పిల్లలందరికీ టీఎస్సీ ఓపెన్ చేసి చాలామంది టీచర్ పోస్టులు తెచ్చుకుని ఉండేవారు, మా పిల్లలందరికీ పోలీసు ఉద్యోగాలు వచ్చి ఉండేవి, మా పిల్లలందరూ చాలా హ్యాపీగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ అయి ఉండేవారు, మా రోడ్లు బాగుపడి ఉండేవి.
బే మళ్ళీ జరిగినా కూడా 2019లో జరిగినా కూడా ప్రజలందరూ చాలా హాయిగా ఉండేవారండి. లెక్కలు కూడా చాలా తక్కువ రేటుకు వచ్చి ఉండేది. అది కూడా ఆ కంపెనీ లెక్క బ్రాండ్ ఏదో ఉంటుంది కదా, ఆ బ్రాండ్ లెక్కలు దొరికేది. ఈ కల్తీ లెక్కలు కాకుండా ఆ చేయకపోవడం వల్లే కదా రాష్ట్రం 20 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. మళ్ళీ అలా చేసినా కూడా తప్పలేదండి రాష్ట్రం కోసం. ఇప్పుడు మీలాగా పదవుల కోసం ఆశించేవాడు అనుకో కన్నబాబు గారు, ఆయన వచ్చి వైసీపీలో జాయిన్ అయిపోతుడు. జగన్మోహన్ రెడ్డి నేను మీ దాంట్లో జాయిన్ అవుతాను, ఇక చాలామందికి డమ్మీ మంత్రులు ఇచ్చావు కదా, చాలామందికి డమ్మీ డిప్యూటీ సీఎంలు ఇచ్చావు కదా, అలాంటి ఆ డమ్మీ సీఎం డాగుడి అంటే ఆయనకి ఇచ్చేతుడు. మీలా ఆలోచించుంటే కానీ ఆయన రాష్ట్రం బాగు కోసం ఆలోచిస్తున్నాడు. పోటీ చేయాలి, ముఖ్యమంత్రి అయిపోవాలనే ఆశ లేదు ఆయనకి, రాష్ట్రం బాగుండాలనే ఆశ ఉంది. మీలాంటి వాళ్ళకి అది అజ్ఞానంలాగా అనిపిస్తుంది. దేట్రా ఇంత క్రేజ్ ఉన్నవాడు ఏదో పదవి తెచ్చుకోవాలి కానీ, ఏ ముఖ్యమంత్రి కోసం చేయాలి కానీ, ఇతనేంటి నాకేమొద్దు ప్రజలు బాగుంటే చాలంటున్నాడు అని మీలాంటి వాళ్ళకి అది నిజమే అజ్ఞానంలాగా అనిపిస్తుంది స్వార్థపరులకి.